అందరికీ నమస్కారం. ఈరోజు టిప్ మాత్రం నిన్న నాకు వచ్చిన ఫోన్ కాల్ని బేస్ చేసుకొని చెప్తున్నానండి. ఈ మధ్య మనం టీవీలో రెగ్యులర్గా చూసేది, టీవీలో అవ్వచ్చు, వాట్సాప్లో, సోషల్ మీడియా, ప్రతి దాంట్లో చూస్తున్నాం, ఎక్కడో ఒక అంబులెన్స్ డ్రైవర్ చాలా డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేసి అన్యాయంగా సంపాదిస్తున్నాడని, లేదా మెడికల్ మాఫియా జరుగుతూ వాళ్ళు ఇంజెక్షన్స్ అవన్నీ ఎక్కువ ప్రైస్కి అమ్ముతున్నారని చెప్పి, లేదా ఎక్కడో టాప్ ప్రైవేట్ హాస్పిటల్ మేనేజ్మెంట్ ప్రాపర్ ట్రీట్మెంట్కి డబ్బులు ఎక్కువ ఛార్జ్ చేస్తున్నారని చెప్పి మనం చూస్తూ ఉన్నాం. ఎస్, కేసెస్ జరుగుతున్నాయి, ఒప్పుకుంటారండి, కానీ అది 100కి ఒకటో రెండో ప్లేస్లో ఒకరో ఇద్దరో చేస్తూ ఉన్నారు. కానీ మిగతా 98% మంది ఏం జరుగుతుందని చెప్తాను. మొన్న ఢిల్లీలో జరిగిన ఇన్సిడెంట్, ఒక డాక్టర్ సూసైడ్ చేసుకున్నారు. నిన్న సాయంత్రం నాకు వచ్చిన కాల్ ఏంటి తెలుసా? ఒక MBBS కంప్లీట్ అయ్యి MD ప్రిపేర్ అవుతున్న ఒక స్టూడెంట్ కాల్ చేసి, ఒక ఆల్మోస్ట్ ఒక 40 మినిట్స్ కాల్ నడిచింది. ఆ అబ్బాయి ఏం తెలుసా అన్న, నేను ఒక ప్యాషన్తో డాక్టర్ ప్రొఫెషన్లోకి వచ్చాను, మేము చదివేదే ప్రాణాలు కాపాడడానికి, కానీ ఈ మధ్యలో నా చేతుల్లో 72 మంది, లాస్ట్ 1 మంత్ 1.5 మంత్లో నా చేతుల్లోనే 72 మంది ప్రాణాలు కోల్పోయారన్నా, నేనేం చేయాలి అర్థం కావట్లేదు, హెల్ప్లెస్ సిచ్యువేషన్లో ఉన్నాం మేము, అందుకని నాకు ఈ ప్రొఫెషన్, నేను ఇప్పుడు నేను డిప్రెషన్లోకి వెళ్తాను, నేను స్ట్రెస్లోకి వెళ్ళిపోతాను, నాకు అర్థం కావట్లేదని అడిగితే, ఒక్కసారి మనం ఇంతమంది డాక్టర్లని, లేకుంటే ఇలా మనం మెడికల్ మాఫియా అని చెప్పి మాట్లాడుకుంటున్నాం కదా, వాళ్ళందరినీ పక్కన పెడితే ఎవరైతే మిగిలి మంచిగా మనకి సేవ చేస్తున్నారో ఆ డాక్టర్లందరూ ఒక్క గంట కనుక మేము చెయ్యము, మేము ట్రీట్మెంట్ చెయ్యమని ఒక్కసారి పక్కకు వచ్చేస్తే, అదేదో శ్రీకాంత్ సినిమాలో పోలీసులందరూ మేము ఒక గంట, మేము ఈరోజంతా 20 నుంచి డ్యూటీ చేయమని చెప్పి వదిలేస్తే మొత్తం స్టేట్ అంతా అల్లకల్లోనూ అయిపోతుంది. అలా ఒకే ఒక్క సెకండ్, ఈరోజు మనకి ఫ్రంట్ లైన్ వారియర్స్గా ఎవరైతే డాక్టర్స్ కానీ, నర్సెస్ కానీ, ఆయాలు కానీ, అంబులెన్స్ డ్రైవర్లు కానీ ఎవరైతే పనిచేస్తున్నారో వాళ్ళందరూ ఒక్క గంట కనుక మేము ట్రీట్మెంట్ చేయం, ఇంతమంది మమ్మల్ని బ్లేమ్ చేస్తున్న ఒక్క సెకండ్ అంటే, ఇప్పుడు ఈ నెంబర్స్ పక్కన 0స్ పెట్టాలి, ఏవైతే ఇన్ఫెక్టెడ్ లేకుంటే ట్రీటింగ్ లేకుంటే డెత్ వీటి గురించి మాట్లాడితే నెంబర్స్ పక్కన 0స్ పెట్టుకుంటూ వెళ్ళిపోవాలండి. కానీ ఈరోజు మనం చేయాల్సిన పని ఏంటి తెలుసా? అంత గొప్పగా ఈరోజు ఒక దేశాన్ని కాపాడిన సైనికుడు కనపడితే మనం రెస్పెక్ట్ ఇస్తాం, అన్నదాతకు మనం రెస్పెక్ట్ ఇవ్వాలని మాట్లాడుకుంటూ ఉంటాం. ఈరోజు ఈ ఫ్రంట్ లైన్ వారియర్స్ ఎవరైతే ఉన్నారో, దయచేసి ఎక్కడో ఒక ఇన్సిడెంట్ జరిగిందని చెప్పి అదే సిస్టమ్ తీసుకొని అందరు అంబులెన్స్ డ్రైవర్స్ని అదే పొజిషన్లోకి తీసుకురావడం తప్పండి. ఎక్కడో ఒక డాక్టర్ తప్పు చేశారని చెప్పి మిగతా అందరు డాక్టర్ని అదే దృష్టిలో చూడడం చాలా తప్పండి. ఈ టైంలో మనం ఈరోజు మీకు టిప్ కూడా గ్రాటిట్యూడ్ అండి, గ్రాటిట్యూడ్. ఈరోజు మీరు క్షేమంగా కరోనా ఎఫెక్ట్ అయ్యి, పాజిటివ్ ఎఫెక్ట్ అయ్యి క్షేమంగా ఇంటికి వచ్చారంటే దానికి కారణం ఎవరు? ఒక్కసారి పీపుల్ అందరినీ మీరు చూడండి, మీకు ట్రీట్మెంట్ ఇచ్చిన డాక్టర్స్ అవ్వచ్చు, మీకు హెల్ప్ చేసిన నర్సులు అవ్వచ్చు, దానికి సంబంధించి పీపీ కిట్స్ అందించిన ఆయాలు అవ్వచ్చు, ఎవరైనా సరే ఒక్కసారి అన్నీ ఒక్కసారి రివైండ్ చేసుకుంటే మీకు ఫ్రెండ్స్ అవ్వచ్చు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ షో యువర్ గ్రాటిట్యూడ్. ఒక్క థ్యాంక్ యూ మెసేజ్ కానీ, ఈసారి ఎక్కడైనా ఎవరు కనపడినా కూడా మిమ్మల్ని ఎవరైతే ఈరోజు, సార్ మేము ఎఫెక్ట్ అవ్వలేదు సార్, మేము హ్యాపీగా ఇంట్లో ఉన్నాం అని చెప్పి, ఈరోజు మీరు ఇంట్లో ఉన్నారు అంటే బయట ఎవరైతే మీకు కావాల్సిన ఫుడ్ తీసుకొని వచ్చి రెడీగా తీసుకొచ్చి పెట్టే వాళ్ళు అవ్వచ్చు, లేకుంటే మీరు ఎఫెక్ట్ అవ్వకుండా ఉండి మీరు ఎలా జాగ్రత్త తీసుకోవడంలో మీకు హెల్ప్ చేసిన వాళ్ళందరికీ కూడా ఈ టైంలో మనం చూపించాల్సింది గ్రాటిట్యూడ్ అండి. సార్, దీనికి మనోధైర్యానికి ఏంటి సంబంధం? ఎస్, ఉందండి. ఒక్క చిన్న విషయం నేను చెప్తాను. ఇప్పుడు ఎవరన్నా మీకు సహాయం చేసినప్పుడు మీరు వెళ్ళి వాళ్ళకి థ్యాంక్ యూ చెప్తే మీకు ఎలా అనిపిస్తుంది, వాళ్ళకి ఎలా అనిపిస్తుంది? వాళ్ళకి చాలా బాగుంటుంది, మీకు చాలా ఎక్కడో తెలియని ఆనందం, ఎస్ నాకు ఈరోజు ఆయన హెల్ప్ చేసి నేను వెళ్ళి ఒక థ్యాంక్ యూ చెప్పాను, బాగుంది. మీకు ఎలా ఫీల్ అవుతుంది తెలుసా? ఈరోజు నేను ఒక మంచి పని చేశానని చెప్పి మీకే అర్థమవుతుంది, థ్యాంక్ యూ చెప్పడం కూడా చాలా మంచిదండి. ఈరోజు ఒక్కసారి మీరు వెళ్ళి ఆ ఫ్రంట్ లైన్ వారియర్స్కి, మీకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారు, ఈరోజు నేను ఎక్కడికి బయటకు వెళ్ళలేదు కానీ నాకు మా సెక్యూరిటీ అపార్ట్మెంట్ సెక్యూరిటీకి నేను థ్యాంక్స్ చెప్పాలి, లేదా నాకు ఏదైనా ట్రీట్మెంట్ హెల్ప్ కావాలంటే నా డాక్టర్స్ నాకు హెల్ప్ చేస్తున్న వాళ్ళకి థ్యాంక్స్ చెప్పాలి, లేదా నేను ఈరోజు ఇంట్లో ఉన్నానంటే నాకు ఇంతమంది స్టూడెంట్స్, ఇంతమంది యూట్యూబ్ వాళ్ళు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ థ్యాంక్స్ చెప్పాలి. అలా ఈరోజు ఒకే ఒకటి, డాక్టర్స్ని లేకుంటే ఒక్కరు తప్పు చేశారని చెప్పి అందరు నా సిస్టంలో బ్లేమ్ చేయకుండా దయచేసి ఈరోజు అందరికంటే ఎక్కువ ఒత్తిడికి గురవయ్యేదో తెలుసా? డాక్టర్స్ అండి, నర్సులు, ఎందుకంటే వాళ్ళు ప్రాణాలు కాపాడడానికి ఆ ప్రొఫెషన్లోకి వచ్చారు. కానీ ఈరోజు అదే ఒక్కొక్కరి చేతులు అంతమంది చనిపోతూ ఉంటే మీరేమి శంకర్ దాదా సినిమాలో అందరూ, శంకర్ దాదా MBBS సినిమాలు అందరూ వినలాగా ఉండరండి డాక్టర్స్. నాకు తెలిసి చాలామంది ప్యాషన్తో ప్రాణాలు కాపాడడానికి ఆ క్యారెక్టర్ ఎవరైతే చేశారో ఆ చిరంజీవి క్యారెక్టర్ లాగే అందరు వస్తారు. అలాంటి యాటిట్యూడ్తో, అలాంటి ప్యాషన్తోనే వృత్తిలోకి వస్తారు. ఎవరు డబ్బులు సంపాదించాలని ఎవరు ఇక్కడికి రారండి. వచ్చిన వాళ్ళు ఆ ఎమోషన్స్ లేకుండా అలాగే ఉండిపోతారు. ఎవరైతే సేవ చేయాలి, మేము ప్రాణాలు కాపాడాలని వచ్చిన వాళ్ళే మాత్రం ఈరోజు మనం వాళ్ళ వల్లే మనందరం బతుకున్నాం. దయచేసి ఆ ఒక్క పాయింట్ మాత్రం మీరు చాలా బాగా గుర్తుపెట్టుకోండి. సో షో యువర్ గ్రాటిట్యూడ్.
అంతకంటే ముఖ్యంగా గ్రాట్యుటీ ఎవరు చూపించాలి తెలుసా? ఈరోజు మనం ఇంట్లో ఉన్నామంటే అందరికీ హాలిడే ఉన్నా ఒక్కరికి మాత్రం హాలిడే లేదు. అది మీ ఇంట్లో మీ మదర్ అవ్వచ్చు, మీ హౌస్ వైఫ్, మీ వైఫ్ అవ్వచ్చు, ఎవరైనా సరే ఫస్ట్ వాళ్ళకి థ్యాంక్ యూ చెప్పండి. సార్ మీరు చెప్పారా? నేను రోజు చెప్తున్నానండి. మా అమ్మే కనుక ఈరోజు మాకు ఫుడ్ అంత బాగా ప్రిపేర్ చేసి ఉండకపోతే ఈరోజు నేను బయటికి వెళ్ళి ఎక్కడ నేను కొనుక్కొని తీసుకొని వచ్చాను. ఫస్ట్ ఈరోజు అలాంటి మదర్స్, అలాంటి వైఫ్స్, అలాంటి స్త్రీమూర్తులందరికీ పేరు పేరున థ్యాంక్ యూ అండి. దయచేసి ఈరోజటి నుంచి ఎవరైతే మిమ్మల్ని ఇంత సేఫ్గా, సెక్యూర్డ్గా, నేను రాజకీయాల గురించి మాట్లాడటం వీళ్ళందరి గురించి చెప్పట్లేదు, కానీ ఈరోజు మీరు సేఫ్గా ఉండడానికి, మీరు కోవిడ్ ట్రీట్మెంట్ తీసుకొని సేఫ్గా ఇంటికి రావడానికి కారణమైన వ్యక్తులందరికీ షో యువర్ గ్రాటిట్యూడ్. దట్ ఈస్ వాట్ విల్ ఇంప్రూవ్ యువర్ మెంటల్ స్ట్రెంగ్త్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.